కుక్క పని కుక్క చేయాలా గాడిద పని గాడిద చేయాలా ఇది నానుడి పోలీసుల పని పోలీసు చేయాలా రాజకీయ నేతల పని రాజకీయ నేతలు చేయాలా పోలీసులు రాజకీయ నాయకులైతే ఎట్లా ఉంటుందో ప్రస్తుతం అనపర్తిలో చూసాం యాక్చువల్గా చంద్రబాబు నాయుడు ఒక సభకి దరఖాస్తు పెట్టుకున్నారు ఆయన సభకి తెలుగుదేశం వాళ్ళు ఏం చేయాలి నీకు చేతనైతే అనుమతి లేదు అంటే కారణం చెప్పి రిజెక్ట్ చేయి అప్పుడు కోర్టు చెప్తుంది నువ్వు సచ్చినట్టు అనుమతిస్తావు ఓ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అడిగినప్పుడు సభకు అనుమతి ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లం ముందు అనుమతి ఇచ్చి తర్వాత ఆపారు తర్వాత చంద్రబాబు బయలుదేరాక మీకు అనుమతి ఇవ్వలేదు అన్నారు సరే వాళ్ళు ఏమంటారు పోలీసులు మేము అక్కడ వద్దని చెప్పాం వేరే చోట చెప్పామంటున్నారు ఓకే ఒక ఊరికి ఒక పల్లె ప్రాంతానికి ఒక ప్రధాన నాయకుడు వచ్చినప్పుడు నువ్వు ఎక్కడిచ్చినా ఒకటే ఏ ఏడిపోయినా ఒకటే జనం తొక్కిసలా అట్లాంటివి జరిగిందా వాళ్ళదే బాధ్యత అవుతుంది ఇప్పుడు ఏమి గుంటూరులో జరిగిన దానికి నువ్వు కందకూరులో జరిగిన దానికి చంద్రబాబు బాధ్యత అని చెప్పారా లేకపోతే ప్రభుత్వానికి బాధ్యత అన్నారు వాళ్ళు విమర్శిస్తారు ప్రభుత్వానికి బాధ్యతని ఒక వే వేలాది మంది వచ్చినప్పుడు కంట్రోల్ చేయడం చేత కాకపోయింది వాళ్ళకి ఎందుకు సొంత పార్టీ వాళ్ళకి చేత కాలేదు వదిలే నువ్వు ఏదైనా జరిగితే పబ్లిక్ చూసుకుంటారు ఏంటిది అనేటువంటిది అలా కాకుండా వెళ్ళి అడ్డం పట్టడం వెహికల్స్ అడ్డు పెట్టి ఆపడం దెబ్బలు తిన్నారు రాళ్ల దెబ్బలు కూడా తిన్నారు పోలీసులు చివరికి తన్నులు తింది పోలీసులు రాజకీయంగా ప్రయోజనం ఎవరికి జగన్కి ఏమైనా ఒరిగిందా పోని చంద్రబాబుకి హ్యాపీ ఎందుకు ఆయన ఇప్పుడు హీరో అవుతాడు ఎందుకు తీసుకెళ్ళి చేస్తున్నట్టు ఎవరి కోసం ఎవరి ప్రయోజనాల కోసం ఓకే అక్కడ ఈయన ఆపడం ఈయన అక్కడికి రావడం వల్ల ప్రజా జీవనానికి అస్తవ్యస్తం అవుతుంది ఇప్పుడు ఏమన్నా పోనీ ప్రజా జీవనం సుఖప్రదం అవుతుందా మీరు చేసిన గొడవ వల్ల ఆయన సబ్ వెళ్ళిపోతే ఒక గంట రెండు గంటలు అయిపోతుంది ఈ గొడవ వల్ల ఒక ఆరేడు గంటల పాటు రచ్చరచ్చ అంటే ఇంకొంచెం డిస్టర్బ్ చేశారు ఎవరు పనికి వచ్చిందా నీకు అనుమతి లేకుండా ఆయన మీటింగ్ పెట్టారనుకోండి ఏం చేయాలా రూల్ ప్రకారం ఆయన వెళ్ళిపోయిన తర్వాత సభ అయిపోయా కేసు పెట్టుకున్నాం ఇది రొటీన్ ప్రాసెస్ కొత్తగా ఏమైనా ఉందా ఇంతకుముందు ఎన్నికలప్పుడు ఎన్ని చూడలేదు దానికి ఇంత రచ్చ చేసి అనవసరమైనటువంటి అంటే ప్రభుత్వపు పెద్దలకి బుర్ర ఉండాలి ఇట్లాగ ఆపుతుంటే పోలీసులు వెంటనే టీవీలో బ్రేకింగ్ రాగానే ఏందై ఆపడం ఎందుకని వాళ్ళకి చెప్పాలి లేదు వీళ్ళే అడ్డుపడుతుంటే సిగ్గు తెచ్చుకోవాలి బుద్ధి తెచ్చుకోవాలి ఏంది ఇది అనవసరంగా అని చెప్పేసి లోకేష్ దగ్గర అదే జరుగుతుంది చంద్రబాబు దగ్గర అదే జరుగుతుంది వీళ్ళు ఏమంటారు వాళ్ళు కావాలని చేస్తున్నారు దెన్ నువ్వెందుకు మరి వాళ్ళు కావాలని చేస్తున్నారని తెలిసినప్పుడు ఆ ట్రాప్లోకి నువ్వేందుకు వెళ్ళి పట్టడం వదిలేవి వాళ్ళ సభను నడుపుకొని వాళ్ళ కార్యక్రమాన్ని నడుపుకొని జనం చూసుకుంటారు రైటర్ రాంగ్ అనేటువంటిది ఇలాంటి దాంతోనే ఎదుటోళ్ళ ట్రాప్లో పడుతున్నారనేటిది ఆ రూట్లో సేమ్ టైం అతి తెలివితేటలకు పోతున్నారన్నది మరొక రూట్లో